అండి, నేను సుమ. వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. హాయ్ అండి, ఈరోజు క్యారెట్ రైస్ని ఈజీగా అలాగే ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈ క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది. ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు, రైస్ మిగిలిపోయినప్పుడు, లంచ్ బాక్స్ త్వరగా ప్రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ క్యారెట్ రైస్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ క్యారెట్ రైస్ని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. దానికంటే ముందుగా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 దాల్చిన చెక్కలు, 5 లవంగాలు, 5 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 10 జీడిపప్పు పలుకులు వేసి మంచి ఫ్లేవర్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ బాగా ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చి చీలికలు, 1 ఉల్లిపాయని సన్నగా చాప్ చేసి దానిని యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 కప్ క్యారెట్ తురుమును యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ సాంబార్ పౌడర్, టేస్టీకి సరిపడా సాల్ట్, అలాగే చిన్న కప్పుతో పచ్చికొబ్బరి తురుము యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. సాంబార్ పౌడర్ వల్ల ఈ క్యారెట్ రైస్కి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ వస్తుందండి. ఈ సాంబార్ పౌడర్ని స్కిప్ చేయొద్దు. చివరగా ఉడికించి రెడీగా పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్కి బదులుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కూడా తీసుకోవచ్చండి. ఈ క్యారెట్ రైస్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఉడికించిన రైస్నైనా తీసుకోవచ్చండి, లేదా క్యారెట్ బాగా ఫ్రై అయ్యాక 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసి క్యారెట్తో పాటు రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.